मेदक डेडिकेट वाल ब्रह्म जोगीपेट प्राता नीलबारता उन्ई मेदक एपड़ू मन इष्ट नीलकोनी घनपुर आने कंट एंक ब्रह्म पटल मैं पंजुता अदे विधा व्यवसाय विषय में नाटल मनवीस्ता राक मुझे मनंदर चट्कोड़ गुटकोड़ा चाल मंदिर भूमि हैदराबाद वी आटो रिक्शा नड़प्चे परस्थित की दिगजार पैना रईत ये विधा सर रागेल गट्टी दृढ़ संकल्प मन कार्यक्रम मोदीपेटा कालेश्वर नीलू तुक ब्रह्म आनी वस्ता मन निजापेट आ प्राता नीलूनाई अदे रक इंका अनेक समस्या परकर रईत बंद यानी रईत बीमा यानी डिस्टर्बेंस अर्थ का सैलैंट उड़ कदा जरगं इन अब विलेकर् वाल रास्को वार्ता रास्को रेसोल लीक आ रक मन नीलूनी ब्रह्म व्यवसाय से नीलू मतमे बाबा प्रेस वाल लीक गाड़ी लीक हरीश वाल लीक गाड़ी लीक इरव गंटल करंट रैत मनुटा उन्म इला रे पार्टी मन तो बरी पोटो वाले माटड़नारो मेरे चूस्ट ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలే కరెంట్ మోటార్లకని చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా వినవడతలేదు మీటర్లు పెట్టొద్దు కదా మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకి ఈ రోజు 25000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 25000 కోట్ల నష్టం కలిగించిన ఓర్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం అడిగే పని కూడా లేదని చెప్పినాం ఆ రకంగా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు అదే విధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది గెలక గెలవక ముందేమో అలవగాని వాగ్దానాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో 7 గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు రైతులకు ఉదాక 3 గంటలు రాత్రి 4 గంటలు మళ్ళా మాకు ఒక ఛాన్స్ ఇయ్యండి ఎందుకు నాయనా ఇలా మేము 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఇలా నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు ఎవడన్నా అడుగుతున్నాడా నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టావు నువ్వు వాగులకెళ్ళి తీసుకుంటున్నావా ప్రాజెక్ట్ కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా ఎన్ని మోటార్లు పెట్టుకున్నావా అని అడిగేవాడే లేడు ఇలా ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినా కాబట్టి రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతా ఉన్నాం మెదక్లో భారీటువంటి హల్దీవాగ్ గాని మంజీరవాగ్ మీద గాని దాదాపు 30-40 చెక్ డ్యాములు కట్టుకొని 365 రోజులు ఆ నదులు సజీవంగా ఉండేటట్టు చేసుకుంటా ఉన్నాం కాళేశ్వరంలో భాగంగా మలన సాగర్ కట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వాగులలో ఇడిస్తా ఉన్నాం ఆ చెక్ డ్యాములన్నీ దుంకుతా ఉన్నాయి ఇయాల కూడా మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా మత్తలు దుంకుతున్న పరిస్థితిలో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం ఒక జూనియర్ కాలేజ్ నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే 15 సంవత్సరాలు తిరిగిన నేను ఆఫీసుల చుట్టూ ఇయాలే ఎన్ని జూనియర్ కాలేజీలు వచ్చాయి బట్టి జూనియర్ కాలేజీ కూడా కాదు ఒక 1000 పైచిలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మైనారిటీల కోసం గిరిజన బిడ్డల కోసం బ్రహ్మాండంగా జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం అందులో పాస్ అవుతున్న పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ గాని వాళ్ళు నీట్ లో ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో తీసుకొస్తున్నటువంటి సీట్లు గాని రాష్ట్రానికి మనం తలమానికంగా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మిషన్ భగీరథ 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తినడన్న మంచిల కష్టాల గురించి ఆలోచించేనా ఇదే మెదక్ పట్టణంలో 3 రోజులకు ఒకనాడు 4 రోజులకు ఒకనాడు నీళ్లు వచ్చేది ఎనకట నా మిత్రుడు పట్టి జగపతి గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సరిపోకపోయేది ఆ రోజు నేను మంత్రిగా ఉండి సహాయం చేస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి
కానీ మిషన్ భగీరథ వల్ల ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి పట్టణాలలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఈ ప్రభుత్వం అనే మనవి చేస్తూ ఉన్నా. ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో 1.3 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తూ ఉన్నా. రైతాంగానికి పరిశ్రమలకు అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టుకోవన్నా, వాళ్ళకి అప్పచెప్పి దుర్మార్గులకు అప్పచెప్పి చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా. అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు. ఒక మాట దయచేసి విచారం చేయాలి, మీరందరూ కామ్గా వినాలే, ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసిపడేస్తారట. ధరణి ఎందుకు తీసేస్తారండి? ధరణి ఏం తప్పు చేసింది? ధరణి ధరణి వచ్చిన తర్వాత మిర్యాల రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? గతంలో మీ భూముల మీద పెత్తనం విఆర్ఓ ఒక భర్త, గిరిదావర్ ఒక భర్త, రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి, ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం, దాని మీద కలెక్టర్కి అధికారం, ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీకి, సీసీఎల్ఏకు రెవెన్యూ మినిస్టర్ కూడా అవకాశం. ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. నీ భూమిని మార్చానంటే ఎవరు కూడా మార్చలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు, స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు. నీ భూమి యాజమాన్యం మారానంటే నీ బొటనవేలతోనే మారుతుంది తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు. ఇలా ఈ అధికారం రైతుల దగ్గరనే ఉండన్నా మళ్ళా అధికారులకు అప్పచెప్పన్నా? ఎక్కడ ఉండాలి? ధరణి ఉండన్నా తీసేయన్నా? ఉండన్నా ధరణి పోతుంది అనుకో, మళ్ళీ ఏమవుతుంది కథ? పెద్దపాము మింగినట్టు అవుతుంది. పెద్దపాము మింగితే ఎట్లుంటుందో కైలాసం ఆటలు అట్లా అవుతుంది. మళ్ళా మళ్ళా పాని నకల్లావు, దఫ్తర్కి పోవాలి, దరఖాస్తు పోవాలి, లంచం ఇవ్వాలి. ఇవాళ మీరు ఒక విషయం ఆలోచించాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేటువంటి కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధు అని ఒక పథకం ఉంది. ఎవరన్నా రైతులు చచ్చిపోతే 50,000, ఆ పుణ్యాత్ములు ఇచ్చిందే 50,000. ఆ 50,000 ఏ ఒక్క రైతుకు రాలే. 6 నెలలు 8 నెలలు చెప్పులేరు కదా, తిరిగితే 20,000 30,000 చేతులు పెట్టి పంపించిన పరిస్థితి మనందరం కూడా చూసాం, గ్రామాలలో మీరందరూ కూడా చూసింది. ఈరోజు రైతు బీమా, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా, యాక్సిడెంట్ కాదు న్యాచురల్గా సాధారణంగా చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు తంచనగా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి, ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా. ఈ సౌకర్యం, ఈ రైతు బీమా సదుపాయం అమెరికాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు, ఒకటే ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి అలా ధరని తీసేస్తే మీరు ఇలా వడ్లు కొంటుంది ప్రభుత్వం, పైసలు ఎట్లొస్తున్నాయి? ఇమీడియట్గా తక్కువని చెప్పి బ్యాంకులో మీ ఖాతాలకు వస్తున్నాయి. అంతకుముందు అంగడిలో బీట్లు అమ్మిపోతే సాదా కాగితం మీద సిట్టి రాసిస్తే సేట్ల చుట్టూ బీట్ల చుట్టూ తిరుక్కుంటా వారాలు నెలలు గడిచేది. మళ్ళా రాపు, మళ్ళా వారాన్ని రాపో, 15 రోజులకు రాపో అంటే దేవుడు అనుకుంటూ తిరిగినాం. కానీ ఈరోజు రైతు బీమా డబ్బులు ఏ ఆఫీస్కు అవసరం లేదు, ఎవరిని దండం పెట్టే అవసరం లేదు, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేదు, నేరుగా వచ్చి మీ బ్యాంకులోకి వస్తూ ఉంది. మనం రైతు బంధు డబ్బులు వేస్తాం, రైతు బంధు డబ్బులు ఎట్లొస్తున్నాయి? అక్కడ మేము డబ్బులు విడుదల చేయగానే రింగ్ రింగ్ అని మీ సెల్ ఫోన్లలో మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే నీకు పడదా నాకు పడదా అని బ్రహ్మాండం.